अल्टिमेट असल क्लाइमैक्स माइंड लोंच बावट्लेदु इप्पटिकी कूडा सूपर सूपर मूवी अयिते अल्टिमेट क्लाइमैक्स माइंड लोंच बावट्लेदु इप्पटिकी कूडा असल अनएक्सपेक्टेड क्लाइमैक्स असल आयन चाला बागा चेशारु अंड मंची कमबैक मूवी आयनकैते मात्रं डेफिनेट गा డైరెక్షన్ అసలు మైండ్ పోయిందన్న అసలు జనాలు ఎంత ఎదవలో క్లియర్ గా చూపించాడన్న మేబీ ఫీల్ అవుతారేమో చూసిన వాళ్ళందరూ కూడా బట్ క్లియర్ గా చూపించాడు ఆయన వాటర్లు ఎలా ఉంటారు మనుషులు ఎలా ఉంటారు జనాలు ఎలా ఉంటారు రాజకీయ ఆయన క్యారెక్టర్ కొన్ని ప్రెస్ మీట్లకు సంబంధించిన డైలాగ్ కూడా పడ్డాయేమో అనిపిస్తుంది ఏమోలేండి కానీ బట్ లోపల మాత్రం అరుపులు బాగానే వచ్చినాయి ఆయన చూడగానే ఆవిడ బాగానే వచ్చింది మంచి క్యారెక్టర్ ఆవిడంటే ఆవిడ ఆవిడ పంత పర్ఫార్మెన్స్ ఆవిడ బాగా చేసింది కాన్సెప్ట్ చాలా బాగుందండి పొలిటికల్ కాన్సెప్ట్ కాదు అందులో మనం ఫైట్ సీన్స్ ఉంటాయి అన్న కొన్ని సీన్స్ ఉంటాయి పర్లే బా ఓవరాల్ గా మూవీ అయితే అల్టిమేట్ అన్న చెప్తున్నాను కదా జగపతి బాబు గారు కూడా మెయిన్ రోల్ అసలు సినిమాలో చాలా వరకు ఇంపార్టెన్స్ ఉంటుంది అంటే కమర్షియల్ సినిమా అని అనలేము ఓకే మంచి మంచి పొలిటికల్ డ్రామా హెవీ డైలాగ్స్ ఉంటాయి కొన్ని డైలాగ్స్ దగ్గర చాలా వావ్ అనిపిస్తుంది అంటే ఎందుకంటే మన కనెక్ట్ అవుతూ ఉంటాయి కాబట్టి బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది కానీ పాటలు అంతగా నచ్చలే పాటలు అంతగా నచ్చలే పాటలు ఓకే సో సో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే మాత్రం ఐశ్వర్యరాయ్ ఓ హీరోయిన్ హిందీ హీరోయిన్ అనుకుంటాను ఈవిడ పేరు ఐశ్వర్యరాయ్ ఓకే ఓకే అంటే ఆవిడకు ఓకే ఎక్కువ స్కోప్ ఏమి రాలేదన్న ఆవిడ బాగానే ఉంది ఆవిడ క్యారెక్టర్ కూడా మరీ ఓవర్ స్కోప్ అయితే ఏమి రాలే కానీ చెప్తున్నాను కదా ఈ క్లైమాక్స్ ఇక్కడ చెప్పను కానీ సినిమా చూసిన ప్రతి ఒక్కరికి ఆ క్లైమాక్స్ అయితే మాత్రం ఎమ్మ డైరెక్టర్ ఏం ఆలోచించాడ్రా నాయన అని అనిపిస్తుంది అన్న కాంట్రవర్సీ కాదు సినిమాగా బిగ్గెస్ట్ అంటే అండ్ ఆయన డైరెక్షన్ విజువల్స్ బాగా నచ్చుతాయి ఇదే అది మనం మాట్లాడకూడదు ఇక్కడ 5-4 ఇస్తాను నేనైతే అండ్ మనం మాట్లాడకూడదన్న అవన్నీ కూడా ఎందుకు మళ్ళీ లేదు పవన్ కళ్యాణ్ సార్ పెట్టాను కదా పొలిటికల్గా మీరైతే కనెక్ట్ అవుతారు ఏపీ పాలిటిక్స్కి ఖచ్చితంగా కనెక్ట్ అవుతారు తెలంగాణ పెద్ద గేమ్ లేదు కానీ ఏపీ పాలిటిక్స్ అయితే బాగా కనెక్ట్ 4